ఎందుకు వచ్చినా మాకు ఇండ్లు ఇస్తామని ఇరవై ఏళ్ళు అయింది ఇంతవరకు ఇల్లు లేదు ఏం లేదు ఉన్నోళ్ళు వాళ్ళు పంచుకుంటారు వంచుకుంటున్నారు పోతున్నాము మీ సేవ బాగుంటారు మీ సేవ పోతున్నాము మున్సిపాలిటీ బాగుంటారు ఆ ఆఖరి మాకు గడ్డి మేము ఇదే కష్టం చేసుకుని బతకాలి వాళ్ళ మంచిగా బతుకుతారు ఉన్నాను ఉన్నాను ఇచ్చుకోర్రీ మరి మేమెందుకు కోట్లు వేయాలి పోతా పోయి ఉంటున్నాయి ఇప్పుడు ఈ ముప్పై ఏళ్ళు దగ్గరకు వచ్చింది ఇంకా మాది నల్గొండ నల్గొండ మిరియాళం దగ్గర నేతాపురం పల్లెటూరు నుంచి బతకనికి పిల్లలు వేసుకుని ఇక్కడ వచ్చిన పిల్లలు పెద్దారు కానీ ఇల్లు రాలే అదే కూలి వేసుకుని బతుకున్నాం ఎన్ను రెంట్కే ఇంకా రెంట్ లేకపోతే మాకు ఎక్కడి నుంచి వస్తే సార్ ఆ కూలు చేయాలి పొద్దుకాల పోయి మళ్ళీ ఇప్పుడు డ్యూటీలకు సెలవులు పెట్టాలంటే వాళ్ళు ఇస్తలేరు ఇప్పుడు నేను ఇండ్లు ఇస్తున్నా అని చెప్తుండే ఏమి ఇల్లు ఇచ్చింది మాకు ఎవరికి ఏం చేస్తుంది ఎవరికి పంచండి వాళ్ళని చూపించామని మా ముందరకు వచ్చి ఎవడో వాడు కేసీఆర్ అయితే ఎవడేయలేదు ఆ ఈ జాబ్ ఏం చేయాలి మేము పొద్దులేసే ఈ జాబు చేసుకొని పొద్దున పోతే రాత్రికి తొమ్మిది ఇంటికి ఒక బస్సు కూడా లేదు కౌకూరు బతనాగల బైక్కి రాయకుంటే ఒక బస్సు కూడా సరిగా లేదు టైంకి మీరు ఎందుకు కేసీఆర్ ఆడు వీడి ఎవరు ఇచ్చారు మాకు ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు ఏది ఉన్నా తీసుకుంటారు మా దాకా ఏడు వస్తున్నాయి మా మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఆఫీస్లో చేసిన వాళ్ళు ఇప్పటికీ ఐదు సార్లు అయిపోయినాయి కాగితాలు చినిగిపోయినాయి కాగితాలు తినిపోయినాయి ఒక ఇల్లు రాలే ఒక ఆకిలు రాలే ఏం చేయాలి ఇగో ఇగో అప్లై చేసిన కాగితం ఇగో ఇదొకటి ఇదొకటి మూడు నాలుగు ఉన్నాయి ఒకటా రెండా చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఇక్కడ వచ్చి ఎండనక బుగ్గనక ఆ చినిగిపోక ఇగో ఇట్లా చినిగిపోయి ఇగో ఈ నెంబర్ వచ్చిందమ్మా మీ సేవలు ఇరవై ఐదు రూపాయలు తీసుకురానికి ఇరవై ఐదు ముప్పై రూపాయలు అప్పుడు డబ్బులు ఏమంటే ఇచ్చినాము మీ తిరుగుళ్ళు మా ఆటో ఛార్జీలు పనులు మాని డ్యూటీలు పొడగొట్టుకొని ఇవన్నీ అవసరం తీసినాం ఇప్పటివరకు ఏ ఏడవైనా ఏం జరుగుతలేదు లేనోడికి ఇది లాటరీ తీస్తే మేము అన్నారు లాటరీకి ఏందో అప్పుడు కేసీఆర్ సభ్యత్వం ఆ తీసుకున్నా మరి ఏది ఒక రూపాయ తీసింది అప్పుడు ఎవరికి మాకు చెప్పని చెప్పలేదు ఇప్పటివరకు ముప్పై ఇచ్చి తీసుకున్నా ఏది ఇచ్చి తీసుకున్నా కానీ ఇంతవరకు ఒక ఇల్లు లేదు ఆకి లేదు కిరాయి కుంపలనే బతకాలండి మాట్లాడుతున్నారు మీడియా ముందు కేటీఆర్ కేసీఆర్ లక్షల ఇల్లు ఇచ్చినాం అన్ని ఏ ఎన్ని లక్షలు ఇచ్చిన ఉన్న ఉన్న వాళ్ళు వాళ్ళే దోసుకున్నాం అలాంటి వాళ్ళు కోలిచ్చారు ఒక్కళ్ళు ఇస్తలేరు ఒక్క పది రూపాయలు బియ్యమే బియ్యం అని పప్పు పెంచే ఉప్పు పెంచా నూనెకి ఉన్న ఉన్నదే కష్టం మాదిక బాయ్ మేము ఏం తినాలి మేము పిల్లలు ఏం చదవాలి ఉన్నారెక్కల కష్టం కూడా అటుకే పోయింది ఇంకా మేము ఏం చేయాలి చెప్పు ఇంకా వేసవే కానీ మేమే అసలు బా మురిగిపోయినా బాధలేదు మేము ఇట్లనే చచ్చిపోయినా బాధలేదు మాకు అవసరం లేదు ఓట్ల గురించి ఏ ఓట్లు ఎక్కడ పిల్లలు కానీ సంసారం కానీ ఏది వద్దు ఆ ఓట్ల ఇల్లు లేనప్పుడు రోడ్ల మీద చేసుకుంటే వాళ్ళము ఎలక్షన్లప్పుడు ఐదు వేలు పదివేలు ఇస్తాయి ఐదు వేలు మాకు పదివేలు ఎందుకు మాకు ఆ పదివేలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చింది మాకు కూడా ఇయ్యలే ఇస్ మీటింగ్ ఉన్నాడు అక్కడ వ్యాప్రాలు అయినాం అన్ని తిరిగి వచ్చినాం ఎవడ ఇవ్వాలి మాకు ఒక్క రూపాయి కూడా మా చేతికి వరకు ఒక్క రూపాయి రేపు పదివేలు ఇస్తాడు ఆయన పదివేలు మాకు వద్దు మేము అదే కూల్ చేసుకుని పదివేలు అదే చంపేస్తాం మాకు ఇల్లు కావాలి మాకు ఏది వద్దు రూపాయి కూడా వద్దు మరి లోపల మళ్ళా పోతాం ఏమంటారో చూస్తాం మాకు తెలియదు మాకు తెలియదు ఏడీమైనా మాకు తెలియదు అన్నప్పుడు పట్టించుకున్నప్పుడు మేమెందుకు ఇడా మీరు ఓట్లేసినా మీరు గెలిచేది బస్సు ఓడైనా జాబులు గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు మేమే మా రెక్కల మీద బతుకుతలు ఇవాళ మమ్మల్ని తీసేసినాక మేమెందుకు వంటేయాలి మీకు ఎవరో వచ్చి మాట్లాడమని మా ముందర మేము మాట్లాడతాం ఎక్కడికి వెళ్దాడుగున్నాం మీదే మాది శ్రీకాకుళం సార్ మేము ముప్పై సంవత్సరాలు అవుతుంది మేము బతకడానికే వచ్చినాం ఇక్కడ కానీ మూడు సార్లు పెట్టాము ఇప్పటికే నీళ్ళు గురించి ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది నూట యాభై రూపాయలు కట్టుకుంటారు కట్టుకోలే వస్తాయని ఆశ మీదనే వెళ్తున్నాం ఆశ మీద వెళ్తున్నాం కానీ ఇక్కడ మళ్ళీ లాస్ట్ కార్డ్కి వస్తుంటే మీకు ఆన్లైన్ లేవని అంటారు వాళ్ళు ఏం చెప్పాలా మేము కూల్ చేసుకున్నాం ఒక రోజుకి వెళ్తే పొట్ట నింపుకుంటాం తీసి మా పేరు వచ్చిందని మేము పోయినాము కలెక్టర్ ఆఫీస్కి పోయినాము మున్సిపల్ ఆఫీస్ పోయింది అని అన్నారు మున్సిపల్ ఆఫీస్ పోతే ఎందుకు వచ్చిండ్రు ఏ మేడం నెంబర్ తీసుకుని వచ్చినారు ఏ సార్ నెంబర్ తీసుకుని వచ్చినారు ఇక్కడ ఎందుకు వచ్చినారు వచ్చేటప్పుడు నెంబర్లు తీసుకుని రావాలంటారు మా లిస్ట్ లో మా పేరు లేదంటారు మాకు న్యాయం జరుగుతుందో జరగదా పేదలకు ఇల్లు ఇస్తారా ఈరా ఉన్నడుక ఇల్ల లేనడుకు లేదా కిరలు కట్టుకొని మేము ఎంత బతికితే చిన్న దాన్ని బతికి మేము ఏదో ఇల్లు ఇస్తారని అంటే అక్కడే తిప్తారు ఇక్కడే తిప్పుతారు ఇక్కడికి వస్తే ఇల్లు పట్టించుకోరు అక్కడికి వెళ్తే ఆలు పట్టించుకోరు మాకు ఇస్తారా ఈరా మాకు లాయం జరగాలి తెలంగాణ ముప్పై సంవత్సరాలు అయిపోతుంది మేము దిగబట్టి కూడా ఇప్పుడు ఆరు నెలల ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఒకటే ఒకటి ఒక సాప అంత ఉంటుంది అంతే మరి మూడు సార్లు చేసిన చెప్తున్నారు ఎందుకు వచ్చారు మీరు ఇం లేదు ఏ ఏడ పెట్టలేదు ఏం చేయలేదు మీకు మీకు ఎవరు రమ్మన్నారు వీడికి మీరు అక్కడ ఏడికేళ్ళు వచ్చారు ఆడికేళ్ళు ఆడ నంబర్ తీసుకొని రండి ఎవరు నంబర్ తీసుకొని రావాలి వాళ్ళు అన్నారు వీడికి మున్సిపాలిటీ కానీ మీరు మున్సిపాలిటీ వెళ్తుంది అన్నారు వాళ్ళు మేము మున్సిపాలిటీకి వస్తాం ఆడేమో ఏ ఎవరు జవాబు లేదు ఇప్పుడు ఎవరు పెట్టుకుని వెళ్ళాలి ఇప్పుడు ఉన్న నాలుగు నాలుగు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి అసలు వచ్చినాయి మరి మేము కిరాలు ఉన్న వాళ్ళకి రావు ఎందుకు వచ్చినాయి ఆ ఎంతో మందికి వస్తున్నాయి బిల్డింగ్లు డబల్ డబల్ ఉన్నాయి మరి మాకు ఏది లేదు ఏది వెళ్ళిన వాళ్ళకి ఎట్లా ఇయ్యారు మా ఇచ్చిన వాళ్ళు చెకింగ్ చేసుకొని ఇవ్వాలి నన్ను ఇవ్వాలి లేకు చూడాలి లేదు ఏం చేస్తా అదే అడుగుతున్నాం అడుగుతున్నాం సార్ మాకు ఇల్లు లేదు మాకు ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇప్పుడు ఇప్పుడు ఓట్లు మరి అమ్మ వేయండి వేయండి అనేసి ఇప్పుడు ఓట్లకి లిస్ట్ ఏమో మా పేర్లు వస్తాయి మా ఇంట్లోకి మా పేర్లు రావా రావాలి కదా మరి అదే మేము అడుగుతున్నాం